ప్రార్థన ఏం చేస్తుందంటే దేవునితో సహవాసం చేసేటట్టు చేస్తుంది. కొంతమంది వాళ్ళ స్థాయికి తగ్గ వాళ్ళతోనే స్నేహం చేయాలనుకుంటారు. ఒకవేళ వీళ్ళకి కారు ఉందనుకో, కారు ఉన్న వాళ్ళతోనే సహవాసం చేయాలనుకుంటారు. ఒకవేళ వీళ్ళకి మంచి బిల్డింగ్ ఉందనుకో, అలాంటి బిల్డింగ్ ఉందా లేదా, వీళ్ళు చదువుకున్న వాళ్ళు అనుకో, అలా చదువుకున్న వాళ్ళతోనే, లేకపోతే వీళ్ళు మంచి అందచందాలు కలిగిన వాళ్ళు, పేరు ప్రఖ్యాతలు కలిగిన వాళ్ళైతే వీళ్ళ స్థాయికి తగినటువంటి వాళ్ళ కాదా అని చూసుకొని అలాంటి వాళ్ళతోనే వీళ్ళు స్నేహం కానీ సహవాసం కానీ చేస్తూ ఉంటారు. అయితే దేవుడు ఎలాంటి వాడు అని అంటే, దేవుడు పాపులతో సహవాసం చేస్తాడంట. ఎవరితో? ఆయన పాపుల్ని వెదక వచ్చాడు. ఆయన నశించిపోయిన దాన్ని వెదకి రక్షించడానికి వచ్చాడు. అయితే ప్రి దేవుని బిడ్డలారా, ఒకవేళ మీలో ఎవరైనా కానీ నాతో మాట్లాడడానికి ఎవరు లేరు, నా యొక్క గోడు పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు అని అనుకుంటూ ఉంటుంటే, ఒకవేళ నీ ఉన్న స్థలంలోనే మోకాళ్ళేస్తే నీతో స్నేహం చేయడానికి సహవాసం చేయడానికి దేవుడు నేరుగా నువ్వు ఉన్న చోటుకు వస్తాడు. హల్లెలూయా. ఒకనొక ప్రాంతంలో ఒక దైవజనుడు ఉన్నాడండి. ఆయన సేవకు వచ్చిన తొలిదినాల్లో తన తల్లిదండ్రులు, తన బంధువులు, తన స్నేహితులు, తన ఇరుగు పొరుగు అందరూ తను వదిలేశారు. ఇలా విడిచిపెట్టేసినటువంటి ఈ క్రమంలో ఇక ఆయన కంటూ ఎవరూ లేరు. కారణం ఏంటంటే సేవకు వచ్చాడు అనే ఉద్దేశంతో ఆయన అందరూ విడిచిపెట్టేశారు. సేవ అంటే చాలామంది ఏమనుకుంటారంటే పూల పాన్పు అనుకుంటారు, కానీ కాదు, అదొక ముళ్ళ బాట. చాలా కష్టతరమైన పరిస్థితులు ఉంటాయి. ఒకవేళ జేబీ ఖాళీగా ఉన్నా మీ ముందుకు వచ్చేటప్పటికి దైవజనుడు చాలా సంతోషంగా చిరునవ్వుతూ కనబడతా ఉంటాడు. అయితే మనమేమనుకుంటామంటే వాళ్ళకి ఏ కష్టాలు ఉండవు, వాళ్ళకి ఏ బాధలు ఉండవు అనుకుంటాం. ఒకవేళ మీరు అలా అనుకుంటే పొరబడినట్టే. ఒక పిక్చర్ నేను ఒకసారి చూశానండి. ఆ పిక్చర్ నాకు చాలా విషయాలు నేర్పించింది. ఆ పిక్చర్లో ఈ విధంగా ఉంది ఏంటంటే, ఒక విశ్వాసి ఆ మందిరానికి వచ్చి చాలా బాధపడతా ఉంది. బాధపడతా ఉన్నటువంటి సమయంలో దైవజనుడు వెళ్ళి ఆమెను ఓదారుస్తూ ఉన్నారు. దైవ సేవకుడు వెళ్ళి ఆమెకు కొన్ని మంచి మాటలు చెప్పి, అమ్మ బాధపడకో దుఃఖపడకని ఆమె కన్నీరు తుడుస్తూ ఉన్నాడు ఆ దైవజనుడు. అయితే ఆమె బాధ కారణం ఏంటంటే, ఈ పక్కలో ఆమెకి ఒక కత్తి పొడవబడి ఉంది. ఈ పక్కన కత్తి పొడవబడి ఉన్నది. అయితే ఆ కత్తి అలా పొడవబడి ఉన్నటువంటి కారణంగా ఆమె లోపల దుఃఖం ఉంది. ఎందుకంటే కత్తి పొడుచుకుంటే ఎవరికన్నా ఏముంటుందండి, బాధ ఉంటుందా ఉండదా? ఉంటుంది. అయితే ఆ కత్తి పొడవబడిన కారణంగా ఆమెకున్నటువంటి ఆ దుఃఖాన్ని బట్టి ఆమె అలాగ కన్నీటితో ఉన్నటువంటి పరిస్థితిలో దైవజనుడు వెళ్ళి ఆమెను ఓదారుస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? ఓదారుస్తున్నాడు. అయితే ఇలా ఓదారుస్తున్నటువంటి క్రమంలో ఆమె చక్కగా ఓదార్పు నొందింది. దైవ సేవకుల మాటలు విన్నప్పుడు మనకు కూడా ఏం కలుగుతుంది? ఓదార్పు కలుగుతుంది. అయితే నేను ఆ ఫోటోని ఇంకా తేరి చూస్తున్నటువంటి సమయంలో నాకు అనిపించిన విషయం ఏంటో తెలుసా? దైవజనుడికి ఇక్కడి నుంచి కాలు వరకు కూడా, తల నుంచి కాలు వరకు కూడా దైవజనుడికి ఓ పక్కన కత్తి పొడవబడి ఉంది, ఓ పక్కన గొడ్డలతో పొడవబడి ఉన్నాడు, ఓ పక్కన గుణపంతో, ఒక చోట ఈటతో, ఇలాగ ప్రతి చోట కూడా ఆయనకి గాయాలే ఉన్నాయి. ఇన్ని గాయాలుండి కూడా దైవజనుడు అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క సహోదరు యొక్క కన్నీరుని తుడుస్తూ ఉన్నాడు. అయితే దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరికి ఏముంటాయి? బాధలు ఉంటాయి. అయితే ప్రతి ఒక్కరి బాధల్లోనూ ఆదరించేవాడు, ఓదార్చేవాడు, కూడా ఉండి ధైర్యం చెప్పేవాడు ఎవరో? మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. అయితే ఆ దైవజనుడు ఎవరైతే స్నేహితుల చేత, బంధువుల చేత, కుటుంబం చేత, ఇరుగు పొరుగు చేత కూడా తృణీకరించబడతా ఉన్నాడో, ఆ పలానా దైవజనుడు ఇక చాలా వేదనతో ఉన్నటువంటి ఆ సమయంలో ఆయన చేసినటువంటి మంచి పని ఏంటో తెలుసా? ఆయన గదిలోకి వెళ్ళిపోయి, ఆయన గది కూడా చాలా చిన్నదే, ఆ గదిలోకి వెళ్ళిపోయి ఆయనకి ఏదో చిన్న దుప్పటి ఉంటే ఆ దుప్పటి ముసుగు పెట్టుకొని ఏడుస్తూ ఉన్నాడంటండి. ఏడుస్తూ ఉన్నాడంట. కారణం ఎవరు లేరు ఆయనకి, అందరూ విడిచిపెట్టేశారు. ఇలా విడిచిపెట్టేసిన క్రమంలో ఆయన అలాగ ప్రార్థన చేస్తూ ఉంటుండగా ఆ దుప్పట్లోకి ఎవరో వచ్చినట్టయి ఆయనకి కొండంత బలం వచ్చేసిందంటండి. హల్లెలూయా. ఆ దుప్పట్లోకి వచ్చి నేనున్నాను నీ కోసం అని ఆదరించినటువంటి ఆయన మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఒకవేళ నీ జీవితంలో కూడా ఎప్పుడైనా కానీ దుఃఖంగా, ఒకవేళ కన్నీటితో, ఎవరికి నా పరిస్థితి చెప్పుకున్నా, ఎవరో నా యొక్క జీవితంలో
సహాయం చేయలేరు అనుకుంటా ఉంటే నువ్వు ప్రార్థన చేయడానికి మోకాళ్ళై అంతే, నా దేవుడు పరలోకం నుండి నీ దగ్గరికి దిగి వస్తాడు, ఆయన తప్పకుండా నీకు సహాయం చేస్తాడు. ఎవరికైనా తగిన సమయంలో జవాబిచ్చేవాడు ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఏ ఒక్క వీడియోని మిస్ కాకుండా చూడాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.